ఈ రోజు మనం ఈ వీడియోలో భారతదేశంలోని పది పొడవైన విగ్రహాల గురించి తెలుసుకుందాం మొదటిది హరిద్వార్లోని శివుని విగ్రహం ఇది భారతదేశంలోనే అత్యంత పొడవైన విగ్రహాల్లో ఒకటి ఉత్తరాఖండ్లోని గంగా నదీ తీరాన వంద అడుగులు గల శివుని విగ్రహం పౌరీ వద్ద కొలువై ఉంది ఈ విగ్రహాన్ని గమనించినట్లయితే త్రిశూలం ఉండి కుడి చేత్తో ప్రజలందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా ఉంటుంది డెహ్రాడూన్ లోని రోలిన్ మొనాస్ట్రీ బుద్ధా స్టాట్యూ ఈ విగ్రహం పొడవు నూట ఏడు అడుగులు ఇది భారతదేశంలోనే బుద్ధుని విగ్రహాల్లో అత్యంత పొడవైన విగ్రహంగా పరిగమించబడింది సిమ్లాలోని హనుమంతుని విగ్రహం నూట ఎనిమిది అడుగులు గల ఈ హనుమంతుని విగ్రహం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని జాకోపాడి గ్రామంలో కొలువై ఉంది సిమ్లాలో ఈ విగ్రహాన్ని మార్క్గా భావిస్తారు మరియు చాలామంది పర్యాటకులు ఈ విగ్రహాన్ని చూడ్డానికి వస్తూ ఉంటారు కోయంబత్తూర్లోని శివుని విగ్రహం ఈ విగ్రహం పొడవు నూట పన్నెండు అడుగులు ఈ విగ్రహం నల్లగా ఉంటుంది ఇక్కడ ఎవరైతే పూజలు చేసుకుని ప్రార్థనలు చేసుకుంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుందన్నది ఒక నమ్మకం ఇది భారతదేశంలోనే అత్యంత సుందరమైన విగ్రహాల్లో ఒకటిగా పేరుగాంచింది మురుదేశ్వర్లోని శివుని విగ్రహం నూట ఇరవై ఒకటి అడుగులు గల ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పొడవైన శివుని విగ్రహాల్లో రెండో స్థానంలో నిలిచింది ఈ విగ్రహం కర్ణాటకలోని మురుదేశ్వర్ నగరంలో కొలువై ఉంది ఇక్కడికి భక్తులు తమ కోరికలను చెప్పుకోవడానికి వస్తారు ఈ విగ్రహం తెలుపు వర్ణంలో ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లోని పద్మసంభవ విగ్రహం ఈ పద్మసంభవ విగ్రహాన్ని బౌద్ధుని యొక్క మరో రూపంగా భక్తులు ఆరాధిస్తారు ఇతను బుద్ధుడికి అత్యంత ప్రియమైన అనుచరుడు ఈయన భూటాను తిబ్బత్ లో బుద్ధుని సూత్రాలు ఎంతగానో ప్రచారం చేశాడు నూట ఇరవై మూడు అడుగులు గల ఈ విగ్రహం బౌద్ధ విగ్రహాల్లో రెండో స్థానంలో నిలిచింది అమరావతిలోని బుద్ధుని విగ్రహం ఈ విగ్రహం వద్దకు ఎంతో మంది బుద్ధిస్టులు వచ్చి ప్రార్థన చేసుకుంటారు నూట ఇరవై ఐదు అడుగుల పొడవు గల ఈ విగ్రహాన్ని గమనించినట్లయితే బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది సిక్కింలోని తథాగత స్టాట్యూ సిక్కిం జిల్లాలోని తథాగత స్థల్ అనే ప్రాంతంలో ఈ విగ్రహం కొలువై ఉంది కాబట్టి దీనిని తథాగత స్టాట్యూ అని కూడా పిలుస్తారు సిక్కిం బుద్ధుని యొక్క స్థానము ఇక్కడ ఎంతో మంది బుద్ధిస్టులు బుద్ధుడు గురించి తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ప్రార్థించినట్లయితే ప్రశాంతత లభిస్తుందని అందరి నమ్మకం నూట ఇరవై ఎనిమిది అడుగులు గల ఈ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని అందరూ తీర్థాస్థలంగా భావిస్తారు కన్యాకుమారిలోని తిరువల్లవార్ స్టాట్యూ తిరువల్లవార్ యొక్క ఈ ప్రతిమ కన్యాకుమారిలోని ఒక ద్వీపంలో కొలువై ఉంది సముద్రం యొక్క అలల తాకిడిని తట్టుకోవడానికి ఒక రాయి పైన నలభై మీటర్ల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు ఈ విగ్రహం యొక్క పొడవు నూట ముప్పై మూడు అడుగులు ద్వీపంలో కొలువై ఉన్న ఈ విగ్రహం సుందరంగా ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు ఆ ద్వీపానికి వెళ్లి ఈ విగ్రహాన్ని సందర్శించాలని కోరుకుంటారు విజయవాడలోని వీర అభయ స్వామి విగ్రహం ఇది పరిటాల్లో కొలువై ఉంది ఈ ఆంజనేయ స్వామి భక్తులకు బుద్ధి మరియు బలం ఇస్తాడన్నది ఒక నమ్మకం ఈ విగ్రహం యొక్క పొడవు నూట ముప్పై ఐదు అడుగులు ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గమనించినట్లయితే ఎడమ చేతిలో గద ఉండి కుడి కుడిచేతో ప్రజలందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉంటుంది ఈ విగ్రహాన్ని ఆంజనేయ స్వామి యొక్క మరో రూపంగా కూడా భావిస్తారు ఈ విగ్రహం మొత్తం తెలుపు రంగులోనే ఉంటుంది ఈ విగ్రహాన్ని కింద నుంచి చూస్తే ఇంచుమించు ఆకాశాన్ని తాకినట్లుగా కనబడుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి